హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరిలేరు నీకెవరు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ బ్యానర్స్పై ఈరోజు ఈ సినిమాను భారీ అంచనాలతో విడుదల చేశారు. అంచనాలకు తగ్గ విధంగానే ఈ సినిమా అన్ని థియేటర్లో హౌస్ఫుల్ బోర్డుని సంపాదిస్తూ మరియు పాజిటివ్ రివ్యూని అందుకుంటూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. అయితే సరిలేరు నీకెవరు సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్ చేసిందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు ఈ వీడియోలో చూపిస్తాము, రండి. ఈరోజు భారీ అంచనాలతో సరిలేరు నీకెవరు సినిమా విడుదల చేశారు. అంచనాలకు తగ్గ విధంగానే ఈ సినిమా అన్ని థియేటర్లోనూ హౌస్ఫుల్ బోర్డ్ మరియు పాజిటివ్ రివ్యూని అందుకుంటూ కలెక్షన్ల ప్రకారంగా కూడా దూసుకెళ్తుంది. ఏకంగా మొదటి రోజే 51 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి మహేష్ బాబు కెరియర్లోనే బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్గా అలా నిలిచింది. ఇక ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్లో కూడా హెవీగా కలెక్షన్లు సంపాదించింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం మొదటి రోజు 37 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేయగా కర్ణాటక నుంచి 6 కోట్ల గ్రాస్ కలెక్షన్, తమిళనాడు నుంచి ఏకంగా 4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్, ఓవర్సీస్లో ఈ సినిమా ఏకంగా 10 కోట్ల గ్రాస్ కలెక్షన్ను సంపాదించి మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్గా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా థియరిటికల్ శాటిలైట్ డిజిటల్ ఆడియో రేట్స్ ఏకంగా 65 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్ని కూడా ఫస్ట్ డే కలెక్షన్లో కౌంట్ చేస్తే ఏకంగా 112 కోట్ల గ్రాస్ కలెక్షన్ను సంపాదించింది. చూశారుగా ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క బాక్సాఫీస్ స్టామినా. మీరు కూడా మహేష్ బాబు గారి యొక్క అభిమానం అయితే తప్పకుండా ఈ వీడియో లైక్ ఇచ్చి మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా సరిలేరు నీకెవరు సినిమా చూసినట్టయితే మీ యొక్క రేటింగ్, రివ్యూ మరియు మా కామెంట్లో తెలపండి. మరియు తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులందరికీ